తూర్పు గోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అందర్వేదిలో ఈ రోజు జరిగిన లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ రథం అగ్నికి ఆహుతి ఘటనలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని హిందూ ధర్మ రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఇక్కడ ఎక్కడ కరెంటు వైర్లు లేకపోయినా షార్ట్ సర్క్యూట్ తో రథం దగ్ధమైందని పోలీసులు దేవాదాయ శాఖ సిబ్బంది ఈ సంఘటనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రెండు మూడు నెలల్లో దేవాదాయ శాఖ సొమ్ముతో కాకుండా ప్రభుత్వ సొమ్ముతో రథం సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో హిందూ దేవాలయాలపై దాడి జరిపి ఇస్తుందని, ఈ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఈరోజు హిందూ సమాజం తరపున పిలుపు ఇస్తున్నామని తెలిపారు. 24 గంటల్లోపు దోషులను గుర్తించాలని పోలీసులను హెచ్చరించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదని, దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, రాబోయే రోజుల్లో హిందూ దేవునిపైన దేవాలయాలపైన దాడి జరిగే అవకాశం ఉందన్నారు. ఆ సమాధానం అయితే ఎప్పుడు ఇదే సమాధానం ఉందండి. దేవస్థానంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారని ఇంకోటి, ఇంత పెద్ద ఒక నిమిషం ఇంత అలా ఇది ఉన్నప్పుడు అప్పటి నుంచి అలాగే మా స్వామివారికి ఏదో మరీ గతి లేనట్టుగా ఆ తాటాకుల్లోనే ఉంచుతున్నారు. ఒక షెల్టర్ టైప్ ఆలోచన. ఇంకోటి రెండోది ఏంటంటే ఫైరింగ్ వ్యవస్థ లేదు. అంత లాంటిది ఫైరింగ్ దాకా ఫైరింగ్ వ్యవస్థ నుంచి ఏమీ లేదు. అంటుకుపోతుంటే జనాలు చూడటం తప్ప ఫైరింగ్ వచ్చే వరకు లేదు. ఎందుకు ఆ నిర్లక్ష్యం? లేకపోతే అసలు దేవుడికి అసలు ఆదాయం లేదా? చెప్పాలంటే ఇది బోల్డ్ ఆదాయం. ఇందులో స్టాప్లు కాకుండా 70,000 80,000 శాలరీలు తీసుకుంటారు. అసలు స్పందించరు. ఇక్కడ ఇసుక తవ్వుతున్నది 10 సార్లు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చిన దాకా స్పందించలేరు. ఏ అంటారు? ఒకవేళ ఇక్కడ పనిచేసే వాళ్ళు స్థానికులు అవటం వల్ల వీళ్ళకి మొద్దు తరం అయిపోయి వీళ్ళు దేనివల్ల స్పందించలేకపోతున్నారా? వేళ్ళ తరబడి ఇక్కడే ఉండిపోతున్నారు. సంవత్సరాల తరబడి 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఇక్కడే ఉండిపోతే వీళ్ళ అసమర్థత. సీసీ కెమెరాలో పనిచేయడం ఏంటండి? కోట్లాది వచ్చి దేవస్థానానికి ఇవ్వడం ఏంటి సార్? ప్రతిసారి మీ పేపర్ ఒకటి మాట్లాడినంత ఏంటి సార్ అసమర్థత? ప్రతిసారి మీరు ఇదే చెప్తున్నారు. ఒక ఇసుక గురించి అడిగితే చెప్తారు. ఫార్మర్కి ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పండి. మీరు భూమి చెప్పలేరు. మీరు ఇది ఆవేదం సార్. ఇది ఒకసారి మీకు ఆవేదం సార్. అందరు వదిలేస్తున్నారు. వీళ్ళు ఏదో చెప్పారులే అనుకున్నా. మేము వదిలేస్తున్నాం అలాగే. సమాధానం చెప్పాలి. ఎందుకంటే మాకు ఇవాళ మేము చనిపోయినట్టు సమానం అంట. అంతర్వేది దేవస్థానంలో హిందువులు కానీ లేకపోతే క్రిస్టియన్ ఇవాళ మాకు అంత సపోర్ట్ గా ఉన్నారు. మతపరంగా మేము చూడలేదు. ఇవాళ 14 లక్షల సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ రథానికి ఇవాళ అపవిత్రం జరిగింది. అపవిత్రం దాన్ని నిన్నునా కాల్ చేశారంటే అంతర్వేది జనం చంపేసినట్టు మేము అనుకుంటున్నాం. కావాలని చేశారేమో అని ఇవాళ సీసీ కెమెరాలు పనిచేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎంత ఉపయోగపడి అంటే అక్కడ 8 నెలల క్రితం పోయిందన్నారు సీసీ కెమెరా. ఇప్పుడు పనిచేస్తుంది అక్కడ? మీరు ఇది ఇది ఈ రోజు చెప్తున్నారు మీరు. ఓకే, జస్ట్ 10 డేస్. 8 నెలల క్రితం చేసి ఎంత నిర్లక్ష్యం ఉన్నా అర్థం కాదు. 8 నెలల తర్వాత వచ్చి చూసిన కూడా ఆ రోజు అదే కెమెరా పనిచేయట్లేదు. 8 కెమెరాలు పనిచేయట్లేదు. ఒక రోజు మేము ఏదో ఈ 10 నిమిషాలు నైట్ పని చేస్తారా? ఎవరో బీమార నుంచి వచ్చి దర్శనానికి వచ్చి భక్తుడు చెప్పే వరకు ఇక్కడ తెలియదు. వాళ్ళు వచ్చి వీళ్ళు పొద్దు నిద్ర లేపే వరకు ఈ మూర్ఖులకి తెలియకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం. నైట్ వాచ్మెన్ అంటే తిరగడం నిద్ర పోకుండా మీకు మీకు 100 రకాలైనటువంటి ఒత్తిడి ఉండొచ్చు అన్న మీ పని ఉంటాయి. పోయింది సైకిల్ వేసుకెళ్తాం సార్. పోయిందని తిరిగితేనే వాటర్ కార్ వేసుకెళ్తాం. పోయిందని డ్రైవర్ చెప్తేనే వాటర్ తిరుగుతుంది. చేయాల్సిన బాధ్యత కింద ఉన్న స్టాఫ్ అందరికి కూడా ఉంటది. దీనివల్ల ఎవరిని కూడా వెంటనే ఈ రోజున ప్రభుత్వ ఖర్చులతోటి దేవాదాయ సొమ్ముతో కాదు, దేవాదాయ సొమ్ము అయితే మళ్ళీ మన హిందువుల యొక్క సొమ్మే, ప్రభుత్వ సొమ్ముతో రథాన్ని 2-3 నెలల్లో సిద్ధం చేయాలని చెప్పి హిందూ సమాజం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా. ఇప్పుడే సీఐ గారు చెప్తా ఉన్నారు ఎవరో పిచ్చోడు అంటించాడు లేకపోతే ఏదో అని చెప్పి. ఈ రోజున ఇక్కడ ఎక్కడా కూడా కరెంటు వైర్ లేకపోయినా ఈ సంఘటన తప్పుదో పట్టించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దేవాదాయ సిబ్బంది కలిపి ఈ విషయాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్పి ఏదంటే ఎవరో పిచ్చోడు అంటించాడని చెప్పి పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పుడే మీ ఏపీ స్వాధిపరిషత్తు స్వామీజీతో హిందూ ధర్మ రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడటం జరిగింది. రేపు ఉదయం 12 గంటలకి పెద్ద ఎత్తున ఈ స్థానికులందరికీ కూడా మేము పిలిపిస్తా ఉన్నాం. ఆలయం దగ్గరికి చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా కేవలం ఈ ఆలయం దగ్గర కూర్చున్నంత మాత్రాన మన సమస్య పరిష్కారం కాదు.
హిందూ సమాజంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో హిందూ దేవాలయాలపైన దాడి జరుగుతూ ఉంది. ఈ దేవాలయాలపై దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హిందూ సమాజం మొత్తానికి మేము పిలిపిస్తా ఉన్నాం. రేపు అందరూ కూడా 12 గంటలకు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మేము ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడుగుతా ఉన్నాం, అయ్యా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే మీరు అడ్డే మేరుకుంటారు కదా, ఈ రోజున మేము చెప్తా ఉన్నాం 24 గంటల సమయం ఇస్తున్నాం, 24 గంటల సమయంలో కనుక దోషుల్ని అదేవిధంగా చెప్తున్నాం, ఎవరో పిచ్చివాడిని తీసుకొచ్చి వీడు మతిష్టముతో లేనివాడు చేసేయడం చెప్పంటే మేము కనుక మతిష్టముతో పోలిపోతే మేము కనుక మతిష్టముతో పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇదేమి యాత్రికంగా జరిగినటువంటి సంఘటన కాదు, ఈ సంఘటన తీవ్రంగా వ్యతిరేకించాలి. రాబోయే రోజుల్లో మన దేవాలయాల పైన మన దేవుడి పైన కూడా దాడి జరిగేటటువంటి అవసరం ఉంది. మేము ఎప్పటి నుంచో హెచ్చరిస్తా ఉన్నాం, ఈ దేవాలయంలో అన్ని మతస్థులు పనిచేస్తా ఉన్నారు. రోజు భోజనం ప్రసాదం పెట్టే సమయానికి అనేక మంది అన్ని మతస్థులు వచ్చి ఇక్కడ దేవాలయంలో పంది కుక్కలే తినేలిపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నిర్మాణం అయింది. కాబట్టి ఈ యువకులు సస్పెండ్ చేయాలా, ఈ చెప్పండి ఎవరైతే ఉన్నారో నైట్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో తాగేసి పడుకుని కనీసం స్వామివారి యొక్క ప్రధానిక ప్రకారమైనటువంటి యదవల సన్యాసులు ఈ దేవాలయంలో ఉద్యోగం చేయడానికి అనర్హులు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ యంత్రాంగాన్ని అందరికీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, తప్పనిసరిగా దోషులు 24 గంటల్లో పట్టుకుని శిక్షించాలనేటువంటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.